హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్త్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పవన్ కళ్యాణ్తో 2019 తర్వాత కోబలి సినిమా తెరకెక్కించే అవకాశం ఉండొచ్చని క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ అంటున్నారు. పవన్ త్రివిక్రమ్ల మధ్య మంచి స్నేహం నెలకొన్న విషయం తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారిది వంటి సంచలన చిత్రాలను అందించిన త్రివిక్రమ్ మరోవైపు అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ చిత్రాన్ని ఇచ్చారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో కోబలి తెరకెక్కించే ప్రయత్నాలు ఆ మధ్య జరిగాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో అసలు ఫ్యాక్షన్ ఎలా పుట్టి పొరులు విప్పుకుంది అన్న కథాంశంతో తీయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా ప్రయత్నాలు ఆగిపోయిన నేపథ్యంలో తాజాగా త్రివిక్రమ్ పవన్తో కోబలి సినిమా తీస్తానని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పాడు. వీరిద్దరి కాంబినేషన్లో కోబలి పట్టాలెక్కుతుందా లేదా అని చూడాలి. ఇంతేకాక ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పవన్తో ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ అజ్ఞాతవాసి తర్వాత తమ మధ్య దూరం పెరిగింది అని వస్తున్న వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన దర్శకుడిని కౌగిలించుకొని ముద్దులు పెట్టి ఖరీదైన బహుమతులు ఇచ్చే సంస్కృతి పవన్కు లేదని, అదేవిధంగా ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ దర్శకుడిని తక్కువగా చూస్తూ దూరం పెట్టడని షాకింగ్ కామెంట్స్ చేశారు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తర్వాత తాను పవన్ అనేకసార్లు ఫోన్లో మాట్లాడుకున్న విషయాలను వివరిస్తూ సినిమాల జయాపజయాలు గురించి పవన్ పట్టించుకునే మనస్తత్వం ఉంటే పవన్ తన సినిమాల ద్వారా వందల కోట్లు గణించి ఉండేవాడు అని పవన్ వ్యక్తిత్వాన్ని బయటపెట్టారు త్రివిక్రమ్. పవన్ ఎవరి డబ్బు ఆశించడని, ఎదుటి వాళ్ళ కడుపు కొట్టి సంపాదించడం పవన్కు చేతకాని విషయమని చెబుతూ అజ్ఞాతవాసి బయ్యర్లకు వచ్చిన 30 కోట్ల నష్టాన్ని తీర్చే విషయంలో పవన్ పడిన మానసిక వ్యధ తనకు తెలుసు అని పవన్ వ్యక్తిత్వాన్ని బయటపెట్టారు త్రివిక్రమ్. ఇక అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ గురించి త్రివిక్రమ్ మొదటిసారిగా స్పందిస్తూ ఈ మూవీ ఫెయిల్యూర్కు తానే ప్రధాన కారణమని, ఈ మూవీలో ఎమోషన్ దూరమవడంతో పాటు కథలోనే ప్రధాన లోపం ఉండటంతో ఆ మూవీ ఫెయిల్ అయిందని చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.